ఏమిటి బాబు ఇది? మీ సొంత ఇంట్లో మీరే చిన్నపిల్లలాగా ఏమిటి దొంగతనం? దొంగతనం ఏంటో దొంగతనం? మీకు మధుమేహం కదా, మీకు అసలు ముట్టుకోకూడదని డాక్టర్ గారు అంతగా చెప్పారే, అప్పుడే మర్చిపోయారా? ఇలా ఇవ్వండి. ఏం డాక్టర్లో ఏం పాడు, నోటికి హితమైన తినకూడదన్న కూడా వైద్యమేట్రా. రే రంగ, ఈ డాక్టర్లంతా ఉత్తి అన్యాయం రా. అవును బాబు అవును, ఈ డాక్టర్లంతా అన్యాయం, శుద్ధ అన్యాయం బాబు. అటు కాదు ఇటు పదండి బాబు పద. చూసావు పార్వతి, నువ్వు పోయిన తర్వాత సరిగ్గా తిండి కూడా తినవట్లేదు వీళ్ళంతా. నువ్వే ఉంటే నా బ్రతికినా ఏం లేదు, నన్ను పిచ్చోడు అనుకుంటారు వీళ్ళంతా. బాబు రాత్రి వాళ్ళు అదే పనిగా అమ్మగారిని తలుచుకుని తలుచుకుని ఒళ్ళిట పాడు చేసుకున్నారు. మళ్ళీ మీరు కోలుకోవాలంటే ఎక్కడైనా అమ్మగారి మర్చిపోవాలి బాబు. ఏమిటి, పార్వతిని మర్చిపోవాలా, నా గృహలక్ష్మిని మర్చిపోవాలా? ఎలా మర్చిపోవాలరా? ఆవిడ నాకు కేవలం భార్యగా మాత్రం ఉండేదట్రా, ఒక దాసిగా ఉండి సేవలు చేస్తుండేదిరా, మంత్రిగా ఉండి సలహాలు చెప్తుండేది. అంతవరకు ఎందుకు కన్న తల్లిలాగా నన్ను సాకిందిరా రంగా, నేను ఎలా మర్చిపోగలను? రంగా నీకు గుర్తుందా, ఆవిడ కాళ్ళకి మట్టిని పెట్టుకొని గల్లు గల్లు మంటూ ఇంట్లో నడుస్తుంటే ఒక దేవతలాగా ఉండేదిరా. ఆ మట్టి చప్పుడు ఇప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుందిరా. ఆవిడతో 10 కాలాల పాటు కలిసి బ్రతికే భాగ్యానికి నేనే నోచుకోలేదు. ఆవిడే బ్రతుకుంటే ఈ పార్వతి వ్యాసిలో శూన్యంగా ఉంటుందా స్వర్గం, స్వర్గలోకం కదా? పోయిన జన్మలు నీకు నాకు ఏదో అవినాభావ సంబంధం ఉండాలి, అందుకే ఈ జన్మలో కూడా నన్ను నీడలాగిలా కనిపెట్టుకుని ఉంటాం. ఒరే నువ్వు కూడా లేకపోతే ఇంకా ఇంట్లో నా గట్టి చూసే ఉండేవారు. అనకండి బాబు అనకండి, రామలక్ష్మణు లాంటి ఇద్దరు బిడ్డలు ఉండారు మీకు, మీకేం తక్కువ బాబు? మిమ్మల్ని కంటికి రెప్పలా కనిపెట్టుంటారు. ఎక్కడరా, ఆ పెద్దవాడు చూడు భాస్కర్, వాడు పెద్ద పెయింటరు, ఎంతసేపు రంగులు ముందేసుకుని బొమ్మలు చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ చిన్నవాడు సరే సరే, వాడు వాడు కూడా తప్పించే ప్రపంచంలో మరి ఏమీ కనపడు. చే 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 బరువు బాధ్యత అని కొర కుంకర్. దెయ్యం కాదే, ఈ దెయ్యం మెళ్ళ పుస్తకెట్టి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న పిశాచి, ఒట్టి పిశాచి కాదు భయంకర పిశాచి. అయ్యో నా కర్మ, ప్రొద్దున నిద్ర లేవని పాడుమోహం చూడాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్న సబ్బంత బుసులో ఇంకా వదిలిపెట్టావా, ఎంత భయపడ్డారు? ఏం చేయమంటావు చెప్పు, మగాళ్ళ కర్మ ఆడవాళ్ళకి బాగలేదుగా. పొద్దున్నే లేచి ఈ ముఖాన ములిసిన దండకారణ్యాలంతా నరికి సదను చేస్తేనే గాని మన ముఖం చూసి ఎవడైనా నాలుగు డబ్బులు రావచ్చు. అంతేకాని నీలాగా ఇంట్లో కూర్చొని పోతులాగా తింటూ ఉంటే డబ్బులు ఎలాగ వస్తాయి? నేను ఇంట్లో కూర్చొని తింటున్నా, ఈయన గారు ఊరంతా తిరిగి తిరిగి సంపాదించి తెచ్చి తెచ్చి నవ్వళ్ళ వస్తున్నాడు. సిగ్గు లేకపోతే సరి,
నువ్వు తినేది కూడా ఆ మనోవర్తి మిత్రులేగా. మనోవర్తి మిత్రుల అబ్బో కోపం వచ్చిందయ్యా వీరాధి వీరుడికి. ఆ రోగిష్టి ముసలాడు నిన్ను పది మందిలో ఒరే దండగరాముడు అని పేరు పెట్టి పిలిస్తే సిగ్గులేదు గాని నేనంటే వచ్చిందే. ఏం చేయమంటావు చెప్పు. మా అక్క పార్వతి అవసాన దశలో పోతూ పోతూ మా బావకు నన్ను అప్పచెప్పి వీడొట్టి సన్నాసి నోట్లో నాలుగు నేరివాడు పైగా వీడికి ఒక పెళ్ళాం సంసారం వీడు చచ్చే వరకు కాపాడే బాధ్యత నీది అని చెప్పి చచ్చిపోయింది. అందులోనూ సావభోత్వం కోరిన కోరిక కనుక మా బావగారు కూడా ఆ మాట కాదనలేక ఇన్స్పెక్టర్ రాజు రాణి ఈ మూడు జీవాలకు ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇచ్చి ఢిల్లీ గేదెలను మేపినట్టు మేపుతూ ఉన్నాడు. మనం కూడా సిగ్గు లద్దా సాకల వాడికి వేసి మూడు పూట్ల ఇక్కడే పడి ఉంటున్నాం అనుకో. అసలే ఊరుకో ఎవరైనా వింటే నవ్విపోతారు. మా అక్కయ్య గారిల్లు మా అక్కయ్య గారిల్లు అని గొప్పగా చెప్పుకోవడమే గాని ఈ ఆస్తిలో చిల్లి గవయ నీకు వచ్చేదిందే. ఆ వచ్చేదిందా అంట ఎందుకయ్యా మొగపుటకు పుట్టినందుకు గౌరవంగా కాయకష్టం చేసి సంపాదించాలి. కాయ కష్టమా? అసలు కాయమేలేదు కష్టం ఏంది నేను చేసేది? అవి వెనకటి రోజులు మూడు పూట్ల పుష్టిగా తినేవాళ్ళు ఒళ్ళు వంచి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అంతా సూపర్ తిండేగా సూపర్ తిండి మనం ఎక్కడ తెచ్చింది. పైగా మనం ఏ పని చేసినా మన అంతస్తు మన స్టేటస్ మన యోగ్యత వీటికి తగిన పని దొరకాలిగా. మనం ఏ పని చేసినా మన అంతస్తు మన స్టేటస్ మన యోగ్యత వీటికి దగ్గర పని చేయాలిగా. మరి గొంతుకు వస్తావా ఏమిటి? లేకపోతే ఏమిటి పెద్ద లీడర్లాగా నాకే సలహాలు ఇస్తున్నాడు. వీడి విధవ పోజు వీడు నేను చెప్పిన మాట వాడు నాకే ఒప్ప చెప్తాడు. గాడిద కొడక ఒకే ఆవుకు ఆరు దూడలు అంగట్లో అరువుగా తిని ఎగగొట్టిన వానికి రెండు నెలలు కఠిన శిక్ష. ఏమర్థమయ్యాయి? ఏదైనా కూలి కేసు ఉంటే కదూ ఒకే దెబ్బకు రెండు తలకాయలు అలాంటి వార్తలు అంటే నాకు ఇష్టం. ఇదిగో తల్లిని చంపిన తండ్రిని కొడుకు చంపు. అది కదిగో ఆ వార్త కదూ. అత్తగారి పాలెం ఆగస్టు 4 ఈ ఊరిలో కన్నయ్య అనే 75 ఏళ్ల వ్యక్తి తన 68 ఏళ్ల భార్య శీలాన్ని శంకించి కత్తితో కసుక్కని పొడిచి చంపాను. ఆ కబురు తెలిసి అతని కొడుకు వీరయ్య 15 ఏళ్లు తన తండ్రిని ముక్క ముక్కలుగా అనరికినడి వీడిలో పోగులెట్టాను. అరిగిపడి బడవా గలగల తినేశా. నీకే ఉంది ఇదిగో దశయ్య బాకీ పెరిగిపోతా ఉంది. మీ బావగారు పెద్ద జమీందారు కదా ఆయన అడిగి బాకీ నా మొక్కను పరగకూడదు. ఏమిటో ఇది బాకీ బాకీ అని ఒకటే ఏడుపు. ఎంత అయింది బాకీ? ఇప్పుడు నువ్వు చిన్న అరటికి వెళ్తావు మాట మాట్లాడు గెలక్కడ ఉందా? అరటి పళ్ళతో 75 చిల్లర 75 మా ఇంట్లో అంట్లు తగ్గడానికి ఇచ్చే అంత లేదు. బాకీ చేసినా మన స్టేటస్ తగినట్టుగా ఉండాలి. రౌండ్ ఫిగర్ 100 రూపీస్ 100 రూపాయలు. అదేలాగా నువ్వు ఇంకా 25 రూపాయలు అరటి పళ్ళు తింటేనే గాని 100 అవదుగా. ఎందుకు కడుపు సావడానికా? అట్లా కాదు కానీ ఆ 25 రొక్కంగా ఇచ్చావనుకో అప్పుడు 100 అవుతుంది. ఈ 25 నీకు ఎందుకు ఇచ్చినట్టు? రౌండ్ ఫిగర్ రౌండ్ ఫిగర్. ఇదిగో దశయ్య నీకు దండం పెడతా. నేను పేదోడిని పైగా పెద్ద సంసారిని పెళ్ళిడికి వచ్చిన చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు. అందులో పెద్ద పిల్ల కళ్యాణికి అసలు పెళ్ళి ఎడ్డకనే లేదు. ది గ్రేట్ అంతర్జాతీయ చిల్లర కొట్టు ప్రొపరైటర్ సింహాద్రి అప్పన్న తెలుసుగా. నాకెట్లా తెలుస్తుందిరా నువ్వంటే పోతురాజులాగా పొద్దుస్తామా అని ఊరం పడిపడి తిరుగుతావు నీకు తెలుసు. అసలు సంగతి ఏంటో చెప్పండి బాబు. ఏముంది వాడికి ఒక చెలు ఉంది బంగారు బొమ్మలకు పచ్చని అపరంజి రంగు దూరాన్ని చూశాను. దూరం నుంచే కర్మ దగ్గర నుంచే చూశాను అమాంతంగా అక్క అని కాకేశాను. తీరా చూస్తుండగా మన శ్రీమాద్రి గారి చెల్లెలు అట్టగా అసలు బియ్యే పేరు మాలతి కాదు కళ్యాణి పేరు కూడా కళ్యాణ ప్రభంగా ఉంది. ఆ పిల్లని మన పెదబాబుకి ఇచ్చేస్తే చచ్చిపోయిన మా అక్కయ్య మళ్ళీ ఇంట్లో అవతరించినట్టుగా ఉంటుంది. అయితే ఇంకే చేసుకోవచ్చు. రంగా నీకెవరా మర్చిపోయింది ఏమిట్రా? వాడేదో చిల్ల డబ్బుల కోసం తంటాలు పడుతున్నాడు. వాడి మాటలు నమ్ముతావు? నీకు అంత అనుమానంగా ఉంటే స్వయంగా వచ్చి చూసుకోండి బాబు. ఆయన అంతగా చెబుతుంటే కాదనట్టు ఎందుకు? రండి బాబు పోయి చూసేద్దాం. నేనా ఈ స్థితిలో బయటకు పోవడానికి వీల్లేదని
డాక్టర్ అంతగా చెప్పిపోతే ఆయన నీకు తెలీదా రంగా? పార్వతి పోయిన తర్వాత ఎన్నడైనా ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టాను. లేదు లేరా, ఇక నే ఇంట్లోంచి బయటికి వెళ్ళడం అంటూ వస్తే ఒకేసారి శ్మశానానికి. అయ్యో అయ్యో, అంత మాట్లాడకండి బాబు, ఏదో తెలియకన్నా. అవలేదు లేరా. రంగా, నువ్వు ఓ పని చెయ్యి. ఏంటి బాబు? రేపు శుక్రవారం, చాలా మంచి రోజు, నువ్వు వీడితో పెద్దబాబుని చిన్నబాబుని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ పిల్లని చూసి చెప్పండి. ఎవరికి తెలుసు, పుట్టి భూమి మీద పడిన నాలుగు వీడు చేసిన మంచి పని ఇది ఒకటేనేమో. కానీ ఒక్క సంగతి బాబా, వాళ్ళంత ఆస్తి పరులు గారు. ఆస్తి ఎవరికి కావాలరా ఆస్తి? ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏం లాభం? నా పార్వతి నేను తగ్గించుకోగలిగానా? సరేలే బాబా, నేను ముందుగా వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాను.